హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యొక్క శ్రమను తగ్గించి మనీని టైంని సేవ్ చేసే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మామ్ దీప్తి టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 1 అండి, మనం గ్యాస్ని ఎంతో నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాము, అలాగే కిచెన్ను కూడా నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉంటాము. అయితే మనం ఎప్పుడైనా సరే నైట్ టైము, అంటే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తాం కదండి. క్లీన్ చేసిన తర్వాత ఎక్కువగా మనకి వంటగదిలో నుంచి నైట్ టైంను బల్లులు బొద్దెంకులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అలా బల్లులు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు వంటగదిలోకి రాకుండా ఉండాలి, వంటగది అనేది నీట్గా ఉండాలి అంటే ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయనైతే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉల్లిపాయని మనం ఏంటి అంటే స్టవ్ పైన, అలాగే స్టవ్ క్రింద బాగాన, నెక్స్ట్ మనం ఎక్కడైతే గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి ఆ మూల బాగాన కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి. సో ఇలా పెట్టడం వల్ల ఆ ఘాటు ఉల్లి ఘాటుకి మనకి బొద్దింకలు కానీ బల్లులు కానీ పురుగులు కానీ ఏవి రాకుండా ఉంటాయండి. నైట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పని చేయండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ అండి, మనం ఇంట్లో సాంబార్ చేసామనుకోండి, ఆ రోజు ఫుడ్ అనేది ఒక ముద్ద ఎక్కువగానే తింటాం కదా. అయితే ఈ సాంబార్ అనేది అంతే టేస్ట్గా రావాలి, నలుగురికి నచ్చే విధంగా ఉండాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మనం నార్మల్గా అయితే పప్పు బాయిల్ అయిన తర్వాత అందులో వెజిటేబుల్స్, అంటే కట్ చేసిన ముక్కలు, అంటే వంకాయలు, క్యారెట్స్, ములక్కాడ, బెండకాయలు ఇవన్నీ కూడా వేసేసి నెక్స్ట్ అందులో మనం పులుపు అనేది వేసేస్తామండి. సో అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం ఆనియన్స్ అనేవి వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఈ వంకాయలు, బెండకాయలు, నెక్స్ట్ క్యారెట్స్, ములక్కాడ ఇవన్నీ కూడా వేసేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పును అందులో వేసామనుకోండి, అది కూడా కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచేసి అప్పుడు మనం చింతపండు రసం వేస్తే మాత్రం సాంబార్ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. సో ఒక్కసారి అలా ట్రై చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి, మనం టీ అనేది ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో టీ పెట్టుకుంటూ ఉంటాం కదా. సో టీ పెట్టుకున్న తర్వాత అంటే మనం ఈ టీ పొడిని బయట పడేస్తూ ఉంటాము. సో అలా బయట పడకుండా అందులో ఒక గ్లాసెస్ వరకు కూడా వాటర్ వేసుకొని ఈ విధంగా కొంచెం బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా బాగా మరగపెట్టండి. సో ఇలా మరిగిన తర్వాత మనం ఇంట్లో షాంపూ అనేది మన హెయిర్కి వాడుతూ ఉంటాం కదండి, ఆ షాంపూని ఇందులో కొంచెం వేసుకోండి. మరి ఎక్కువైతే అవసరం లేదు, మీరు ఏ షాంపూ ఇంట్లో మీకు అవైలబుల్గా ఉంటే ఆ షాంపూని ఇలా కొంచెం వేసుకొని బాగా మరిగించండి. సో ఇలా బాగా మరిగిన తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ యొక్క లిక్విడ్ తోటి మనకు ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే కిచెన్ రూమ్లో ఉన్నాయండి. సో అవి ఏంటి అనేది చూసేద్దాము. ఫిల్టర్ చేసుకునేటప్పుడు మనం ఇలా టీ స్టైనర్ అనేది వాడతాం కదండి. సో మీరు ఇంట్లో యూజ్ చేసే టీ స్టైనర్ కాకుండా పనికిరానిది పాడైపోయిన టీ స్టైనర్స్ ఉంటాయి కదా, సో వడజల్లెడ అలాంటిది తీసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ మనం యూజ్ చేసామనుకోండి మనకే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇందులో కెమికల్స్ ఉండే షాంపూని అనేది వాడాం కదండి. సో అందుకోసం పనికిరాని టీ స్టైనర్ని యూజ్ చేసేసి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకుని ఈ లిక్విడ్ని స్ప్రే బాటిల్లో కానీ లేదా ఇలాంటి బాటిల్స్ ఉన్నాయనుకోండి, సో బాటిల్స్లో వేసుకోవచ్చు. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ తోటి స్టవ్ వెనకాల టైల్స్ అనేవి ఉంటాయి కదండి, మనం వంట చేసేటప్పుడు ఆ యొక్క ఆవిరి, ఆయిల్ మరకలు అన్నీ కూడా ఆ జిడ్డంతా కూడా వెళ్ళి స్టవ్ వెనకాల టైల్స్ పైన పడుతూ ఉంటాయి. సో ఆ టైల్స్ అనేవి బాగా మురికిగా జిడ్డుగా ఉంటాయండి, అవి అంత షైనింగ్గా అయితే కనిపించవు. ఇలా షైనింగ్గా మళ్ళీ మనకు కొత్తగా మెరవాలి, కనిపించాలి అంటే ఒక స్మూత్ క్లాత్ తీసుకుని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని కొంచెం వేసేసుకొని ఇలా మొత్తాన్ని కూడా ఆ టైల్స్ని క్లీన్ చేయండి. సో ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి టైల్స్ అనేవి మంచి షైన్ గా అయితే కనిపిస్తాయండి, దానిపైన ఉన్న ఆవిరి కానీ జిడ్డు కానీ అంతా కూడా తొలగిపోతుంది. నెక్స్ట్ ఇదే లిక్విడ్ తోటి మనం బాత్రూమ్స్లో అనేవి వాడుతూ ఉంటాం కదండి, ఫ్లోర్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ఇవి బాగా మురికిగా ఆ టైల్స్ మధ్య గ్యాప్ అనేది ఉంటుంది కదా. సో చూస్తున్నారు కదా ఆ గ్యాప్ మధ్యలో ఎక్కువగా మురికి అనేది పేరుకుపోయి ఉంటుందండి. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకుని ఈ లిక్విడ్ని కొంచెం వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే మాత్రం మనకి చాలా నీట్గా అయితే ఉంటాయి, టైల్స్ కూడా చాలా బాగా మంచి షైనింగ్ అయితే కనిపిస్తాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ చాలా బాగా యూస్ అయ్యింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.